हेलो गाइस प्रमुख क्रिटिक अंड मन बागा तेलिसिन कत्ति महेश गारु इवाल मरणिंचडम अयिते जरिगिंदि मन ऑलरेडी रीसेंट गा एक्सीडेंट जरिगिंदि अयिते तेलुसु खच्चितंगा एक्सीडेंट तर्वात आयन चेन्नई लो ट्रीटमेंट पोंदुतू इवाल अयिते मरणिंचारु अन्नमाट सो इवाल पोस्ट अयिते नेनु जस्ट इंताके चूसानु अन्नमाट चाला मंदि सोशल नेटवर्क लो गानी फेसबुक लो गानी पोस्ट चेस्तुन्नारु अंड फेसबुक लो कूडा कमेंट्स पेडुतुन्नारु अंड यूट्यूब लो कूडा कमेंट्स पेडुतुन्नारु गाइस मीकु ओकटे चेप्तुन्नानु ప్లీజ్ ఆయన చనిపోయాడు ఇంక వదిలేసేయండి ఆయన చేసిన మిస్టేక్స్ అన్నీ అందరికీ తెలుసు వాంటెడ్లీ చెప్పాల్సిన అయితే అవసరం లేదు ఆయన దుర్భాషలు ఆడారు ఈవెన్ ఎస్పెషలీ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరిని ఆయన మాట్లాడారు డిబేట్స్ నడిచాయి ఇవన్నీ నడిచాయి ఈవెన్ ఆయన ప్రొఫెషన్గా కూడా లైక్ ప్రొఫెషన్ పక్కన పెట్టేసి వీటి మీద డిబేట్స్ మీద కూర్చున్నారు ఎందుకు నా ఎందుకు డిబేట్ అయ్యారైతే నాకు తెలియదు ఆయన మంచి క్రిటికే కానీ డిబేట్ అయిపోయారు కంప్లీట్గా సో కాబట్టి దయచేసి ఒకటి చెప్తున్నా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు బేసికల్ అదొకటి ఆలోచించాలి మనము ఆయన చేసిన తప్పే పక్కా నేను ఒప్పుకుంటా ఆయన చేసిన తప్పే నన్ను మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక పబ్లిక్ ఫిగర్ ఒక మంచి వ్యక్తులైన ఇండస్ట్రీ వ్యక్తులైన అంటే పర్సనల్గా ఆయన మాట్లాడాల్సిన అయితే అవసరం లేదు చెప్పాలంటే ఆయన ప్రొఫెషనల్గా ఎంతైనా మాట్లాడుకోవచ్చు ఈవెన్ ఎవరైనా కానీ బట్ పర్సనల్గా అయితే ఏ వ్యక్తిని అలా మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడకూడదు అది తప్పే అది ఆయన చేసే మిస్టేక్ కాదంటే కానీ ఆయన చనిపోయారు ఇప్పుడు ఒక ఆయన మనిషి అనుకోండి ఈవెన్ ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మనం అప్డేట్ అయితే ఇచ్చాం మన ఛానల్ నుంచి చాలామంది ఇదే మాట్లాడారు లైక్ కంప్లీట్గా ఎప్పుడు ఆయన ఇలా ఇలా జరగాల్సింది ఆయనకి సో ఇలా వివిధ రకాల కమెంట్స్ అయితే పెట్టారు కానీ అలాంటి కమెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మీరు సో కాబట్టి ఒకటి నేను చెప్తున్నా ఆయన చేశారు అయిపోయింది సో కంప్లీట్గా ఇంక ఈరోజు ఆయన లేరు డెఫినెట్గా మనం ఏంటంటే జస్ట్ ఒక మనిషిలాగా మనం ఆలోచిద్దాం ఇవన్నీ కమెంట్స్ పెట్టడం కానీ ఇవన్నీ అయితే దయచేసి మానేయండి అండ్ కత్తి మహేష్ గారు అయితే మరణించారు కంపల్సరీ ఎందుకంటే మనకు టీవీ న్యూస్ ఛానల్స్లో కూడా ఇప్పుడు వస్తుంది బ్రేకింగ్ న్యూస్ అనమాట సో అందుకే నేను అప్డేట్ని అందరికీ ఇవ్వాలని చెప్పి మేము ముందుకు వచ్చాను సో గైస్ ప్లీజ్ ఇగ్నోర్ హిమ్ లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారని ఒకసారి ఆలోచించండి అండ్ అలాగే ఆయన ఇంకేదైనా అప్డేట్స్ ఏదైనా వస్తే మీరు ఒకసారి చూసాం లైక్ ఓకే సో అదనమాట ఆయన ప్రొఫెషన్ కన్నా మనం గౌరవించాలా సో ఇది మనం ఒకసారి ఆలోచించండి ఒక మనిషిలాగా ఒక ప్రొఫెషన్గా ఆలోచిద్దాం అండ్ కత్తి మహేష్ గారి గురించి జస్ట్ ఒక లైన్లో చెప్పాలంటే ఆయన మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి పీలేరు వాయిల్పాడు దగ్గరలో ఆయన ఊరు అనమాట ఆయన అక్కడ నుంచి లైక్ ఫిల్మ్ క్రిటిక్గా హైదరాబాద్లో మేము చదువుకొని ఆయన ఫిల్మ్ క్రిటిక్గా అయితే మారారు అండ్ చాలా మూవీ రివ్యూస్ అయితే ఇచ్చేవాళ్ళు అండ్ సినిమాలో కూడా నటించారు కాబట్టి ఒక నటుడుగా కూడా మనం తీసుకోవాలా ఆయన హిట్ అయ్యారు ఫ్లాప్ అయ్యారు పక్కన పెడితే ఈయన డైరెక్షన్ కూడా చేశారు పెసరట్టు ఏదో సినిమా అయితే చేస్తున్నారు అండ్ మీకు తెలిసినట్టు హృదయం కాలేయ మూవీ కానీ ఇట్లా కొన్ని మూవీస్లో అయితే కొబ్బరిమట్ట కానీ ఇట్లాంటి మూవీస్లో కొన్ని నటించారు ఆయన సో కాబట్టి సో ఓవరాల్గా అయితే ఒక యాక్టర్ ఒక క్రిటిక్ అయితే మనము లైక్ ఆయన చనిపోయారని చెప్పొచ్చు సో దట్స్ ఇట్ గైస్ ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను అగైన్ అండ్ అగైన్ ప్లీజ్ ఇంకా ఆయన్ని కమెంట్ చేయడం కానీ దుర్భాషలు ఆడడం కానీ ప్లీజ్ వదిలేయండి ఆయన చనిపోయాడు ఇంకా అయిపోయింది అంతే దట్స్ చాప్టర్ ఓవర్ అండ్ థ్యాంక్ యూ గైస్ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్లీజ్ దయచేసి నేను అయితే అడుగుతున్నాను ఇంకా ఏం మాట్లాడకండి వదిలేసిన అయిపోయింది ఆయన మీరు ఏం మాట్లాడకపోయినా పర్లేదు కానీ అలా పెట్టడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకసారి ఆలోచించండి అందులో వాళ్ళ ఫ్యామిలీ కానీ చూస్తే కంపల్సరీ ఎంత ఫీల్ అవుతారు చెప్పండి సో కాబట్టి ప్లీజ్ ఇగ్నోర్ దిస్ గైస్ ఓకే ఫైన్ సీ యూ గైస్ బాయ్.